అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరుడారా, సోదరీమణులారా, చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ సహోదరులు ఆనందంలో ఉన్నారు చాలామంది. ఎందుకంటే నిన్న ఈనాడు యొక్క పేపర్లో ఏమేయటం జరిగింది అంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్సీ కోసం ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే, ఎన్ఆర్సీ గురించి అసలు మేము అసలు మా యొక్క ఏవైతే సభలు జరుగుతాయో, మేమేమైతే మాట్లాడుకుంటామో, ఆ మాటల్లో ఎన్ఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. అసలు ఎన్ఆర్సీ గురించి మీరు భయపడకండి అని చెప్పి అన్నారు. తర్వాత రెండోది ఏమిటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మన సీఎం ఉన్నారో, వారు నిన్న సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకు ఎన్ఆర్సీ వల్ల ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదు అని చెప్పి. ఈ రెండు విషయాలు కూడా తీసుకొని మనోళ్ళు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా లావు దుప్పటి తీసుకొని ఇంకా పక్కేసేద్దాం అన్నటువంటి ఆనందంలో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం ఆలోచించాలి. ఆ ఒక్క విషయం ఏమిటంటే, ఏదైతే ఎన్ఆర్సీ మేము అసలు చర్చనే చర్చించుకోలేదని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారో, ఇది నమ్మడానికి లేదు. ఎందుకంటే అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా ఒకే కాయిన్ మీద, అంటే ఒకే రూపాయి బిళ్ళ మీద రెండు బొమ్మల్లాంటి వారు. ఓకేనా? ఆయనకు తెలియకుండా ఈయన మాట్లాడారు అంటే ఇది నమ్మడానికి కొద్దిగా కష్టమే. రెండో విషయం, ఒకవేళ మేము ఇప్పుడు దాకా చర్చించుకోలేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నారని చెప్పి మనం ఓకే దాని గురించి అసలు ప్రస్తావన ఎత్తట్లా వదిలిపడేసాం, పట్టించుకోవట్లేదు అనుకోండి, మేము రాత్రే అనుకున్నాం, బ్లాక్ నోట్ల రద్దు ఎలాగైందండి, గుర్తుందా అసలా మన బ్లాక్ మనీ బయటకు వస్తుందని చెప్పి మన నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు ఏదైతే చేశారో, బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తానికి మేము ఇది చేస్తున్నాం అని చెప్పి ఏదైతే అన్నారో, మేనిఫెస్టోలో ముందు అన్నారులే ఎప్పుడో, కానీ దీన్ని బ్యాన్ ఎలా చేశారు, రాత్రికి రాత్రే మేము రాత్రి ప్రకటన చేశారు, పొద్దున్నకల్లా మొత్తం అందరూ కూడా క్యూల్లో నిలబడ్డారు. డబ్బున్నోళ్ళు కదండోయ్, మళ్ళీ ఇక్కడ మీరు తప్పుగా అనుకుంటారేమో, డబ్బును అందరూ నిలబడ్డారు అబ్బే కాదండి, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా నిలబడ్డారు. ఓకేనా? ఈ బిల్లు ఎప్పుడు పాస్ అయింది, ఇది ఎలా పెట్టారు, ఇది ఏంటి నోట్ల మార్పు, నోట్ల రద్దు ఎలా పెట్టారు, మేము చర్చించుకుంటామండి, చర్చించుకుని మీ అందరికీ అబ్బే ఏం లేదు, రాత్రికి రాత్రే పాస్ అయిపోయింది అంతే పెట్టేశారు, అయిపోయిందా లేదా. అలాగే ఇప్పుడు ఈయన అన్నారు ఏమని, నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఇది మేము చర్చించుకోలేదు, దాని గురించి మీరు అందరూ కూడా దేశ్ భాయ్యో ధరో నక్కో అన్నాడు ఈయన. ఓకేనా? మన వాళ్ళందరూ హ్యాపీగా ఇంకా లావు దుప్పటి తీసుకుందాం అనుకున్నారేమో. కాదు సోదరులారా, కాదు, ఇది వారికి తెలియకుండా మాట రాదు. అమిత్ షా గారు అంత డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ఆయన, మేము మొట్టమొదట సిఏఏ బిల్లు వేస్తాము. ఎలాంటి బిల్లు అంటే, ఇది హిందువులకి, క్రైస్తవులకి, బౌద్ధులకు, జైనులకు, చిక్కులకు, అందరూ ఎవరైతే ఇతర దేశాల నుంచి వీళ్ళు వచ్చారో వీళ్ళందరికీ మేము పౌరసత్వాన్ని ప్రసాదిస్తాము, కేవలం ముస్లింలకు తప్ప. ఓకేనా? ఆ తర్వాత మేము ఎన్ఆర్సీ వేస్తామన్నారు, ఆ తర్వాత వేస్తామని పబ్లిక్గా చెప్పారు కదండి. ఇన్ని రోజులు కూడా ఆయనకి చర్చలో రాలేదా, ఇన్ని రోజులు కూడా నరేంద్ర మోడీ గారికి తెలియకుండా లేదా, ఇది మొదటి విషయం. రెండవది, ఇంకా సీఎం జగన్ గారు ఈయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? మన గౌరవనీయులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మీ వెంటే ఉన్నాము, మన ఆంధ్ర ప్రజలెవరు కూడా దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు ఎన్ఆర్సీ అంటే మన రాష్ట్రంలో ఎన్ఆర్సీ రాకుండా మేము ఆపుతామని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. ఓకే, మాషాల్లా, ఆయన చెప్పింది మనం స్వాగతించాలి, ఆయన మాటకి మనం అందరూ కూడా చాలా గౌరవించి చాలా సంతోషపడాల్సిన విషయం. కానీ ఈ విషయం మనం సిఏఏ బిల్, ఎన్ఆర్సీ బిల్ ఆంధ్ర ఒకటి కోసమేనా, మనం ర్యాలీలు చేసింది కేవలం ఆంధ్ర కోసమా, అది చెప్పండి భాయ్, ఆంధ్ర కోసమా? దేశవ్యాప్తముగా ఏదైతే సిఏఏ బిల్ మరియు ఎన్ఆర్సీ తీసుకొస్తామంటున్నారో, ఇది భారత రాజ్యాంగ చట్టానికి విరుద్ధంగా ఉంది కాబట్టి మనం దీన్ని వ్యతిరేకిస్తున్నాం.
ఎవరైతే కేవలం ఆంధ్ర కోసం అనుకున్నారో వాళ్ళు భారత రాజ్యాంగం గురించి అర్థం చేసుకోలేదు, భారత రాజ్యాంగం గురించి వాళ్ళు అసలు పాటుపడలేనట్టు లెక్క, ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. దానికోసమే మాషాల్లా మన జగన్మోహన్ రెడ్డి భాయ్ చాలా మంచి మాట చెప్పారు, అల్హమ్దుల్లా మనం స్వాగతించాలి. అదే మాట వారు అసెంబ్లీలో కూడా పార్లమెంట్లో కూడా చెప్పేస్తే ఇన్షాల్లా చాలా బాగుంటుంది. పబ్లిక్గా బాబు మా ఆంధ్ర ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మేము అక్కడ మేము దీన్ని ఒప్పుకోమని చెప్పి అక్కడ ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే మాషాల్లా ఇంకా సంతోషం. వారు చేసినటువంటి చాలా మంచి పని అని మనందరం కూడా చాలా ఆనందపడాల్సిన విషయం. కానీ దేశవ్యాప్తముగా సిఏఏ బిల్లు ఏదైతే ప్రవేశపెడుతున్నారో, ముస్లింలకు తప్ప అందరికీ మేము పౌరసత్వం ఇస్తామంటున్నారో, డైరెక్ట్గా ఆయన ఎవరు అమిత్ షా గారు చెప్పారో, స్టేట్మెంట్ ఇచ్చారో, ఇది భారత రాజ్యాంగం యొక్క హక్కుల్లో ఉన్నటువంటి హక్కులకు విరుద్ధంగా ఉంది. కనుక మనం మాత్రం మనం ఏవైతే పని చేస్తున్నామో ఆ పనిని ఆపేటువంటి ప్రసక్తి లేదు, ఈ పనిని ఆపకూడదు కూడా. ఓకేనా? మనమేమిటంటే భారతదేశ వ్యాప్తంగా ఏదైతే సిఏ బిల్ తెచ్చారో మరియు ఏదైతే ఎన్ఆర్సీ మేము వేస్తామంటున్నారో, ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించము. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగంలో రాసున్నటువంటి మా యొక్క స్వేచ్ఛకు విరుద్ధంగా ఉంది, మన దేశ ప్రజల యొక్క స్వేచ్ఛకు విరుద్ధంగా ఉంది. దానికోసం మనం కొద్దిమంది ఈ మధ్య మొదలెట్టారు ఏమని, ఇది చాలా మంచిది, ఈ బిల్లు చాలా మంచిది. దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను ఇన్షాల్లా తప్పకుండా. అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా మోసం చేయకుండా, అలాగే ఇతరులు చెప్పేటువంటి మాటలకు మోసపోకుండా రక్షించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.